ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసే నేపథ్యంలో దాని ప్రభావం కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలపైన భారీగానే పడింది. ముఖ్యంగా తీవ్రవాద సంస్థ అయిన ఐఎస్ఎఫ్ఐ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై అణుబాంబు పడినంత పనైంది. పాకిస్తాన్ ఎన్నో కోట్లు నష్టపోయింది. ఇలాంటి దేశద్రోహుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు మోడీ. కేవలం 4 గంటల్లోనే పాకిస్తాన్కు చెందిన 12 లక్షల కోట్లు చిత్తు కాగితాల్లా మారిపోయాయి. చూస్తూ చూస్తూనే భారతదేశానికి బద్ధశత్రులైన ఆ ముగ్గురు బిచ్చగాళ్లుగా మారిపోయారు. నల్లధనంపై భారత ప్రభుత్వం చేసిన సర్జికల్ స్ట్రైక్ ఎక్కడ తగలాలో అక్కడ గురితప్పకుండా తగిలింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఈ నల్లధనం ఇప్పుడు ముక్కు చీదుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావు. పాకిస్తాన్లోని ప్రింటింగ్ ప్రెస్లలో దాచిన నకిలీ నోట్లు కూడా పనికిరాకుండా పోయాయి. ఇండియాకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ బ్యూరో అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ బ్యూరో మరియు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలో 12 లక్షల కోట్ల నకిలీ నోట్లను విడుదల చేసింది పాకిస్తాన్. ఎక్కువ శాతం ఈ నోట్లు లాహోర్లోని ప్రింటింగ్ ప్రెస్లోనే ముద్రించబడ్డాయి. ఈ నోట్లను భారత మార్కెట్లో విడుదల చేసి రాత్రికి రాత్రి కోట్లు సంపాదించింది ఐఎస్ఐ. ఇలా చేయటానికి ఎన్ని రోజులు కష్టపడిందో తెలియదు కానీ కేవలం ఒక నిర్ణయంతో 4 గంటల్లో తిరిగి బిచ్చగాళ్లుగా మారిపోయింది ఐఎస్ఐ సంస్థ. లండన్లోని ఓ ప్రముఖ సంస్థ భారత కరెన్సీ నోట్లకు ఉపయోగించే కాగితాన్ని తయారు చేస్తుంది. పాకిస్తాన్ కరెన్సీకి వాడే కాగితాన్ని కూడా అక్కడి నుంచి తెప్పించుకుంటారు. కాబట్టి పాకిస్తాన్లో ఈ నకిలీ నోట్లను ముద్రించడం సులభమయ్యేది. దీనివల్ల నకిలీ నోట్లను గుర్తించడం కష్టంగా మారింది. ఇలా చేసి భారత ఆర్థిక వ్యవస్థను తల్లకిందులుగా చేయడానికి ప్రయత్నించింది ఐఎస్ఐ. కానీ ఇక్కడ మోడీ మైండ్లో ఎలాంటి వ్యూహ రచన రచింపబడిందో అంచనా వేయలేకపోయారు ఎవరు. ఈ నకిలీ నోట్లను ఇండియాలో చలామణి చేయటానికి ఐఎస్ఐతో దావూద్ ఇబ్రహీం మరియు హఫీజ్ సయీద్తో చేతులు కలిపారు. కానీ మోడీ నిర్ణయంతో ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా కోలుకోలేని విధంగా చతికిలపడ్డారు. హఫీజ్ సయీద్ జమ్మూ కాశ్మీర్ నుంచి భారత్లోకి ఈ నోట్లను అక్రమ రవాణా చేయిస్తుంటే మరోవైపు నుంచి దావూద్ దుబాయ్ నుంచి ఈ నోట్లను పంపించేసేవాడు. ఇక మిగిలిన ఐఎస్ఐ సంస్థ బంగ్లాదేశ్ మరియు మాల్దా నుంచి ఇండియాలో నకిలీ నోట్లను జారబిడిచేది. కానీ పెద్ద నోట్లు బ్యాన్ చేయడంతో కన్నీటిని ఆ నోట్లతోటే తుడిచేసుకుంటున్నారు వీళ్ళు. కేవలం వీరే కాదు, మన దేశంలోనే ఉంటూ దేశ ద్రోహానికి పాల్పడుతున్న ఎంతోమందికి ఇలాంటి దుస్థితి పట్టింది. సాధారణ ప్రజలకు మేలు కలిగించే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న భారత ప్రభుత్వానికి మోడీకి జోహార్లు. జై హిందుస్థాన్.